హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇండియన్ నేవీ అన్నమాట, షార్ట్ సర్వీస్ కమిషన్ ఎడ్యుకేటివ్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 70 వేకెన్సీస్ కోసం అయితే మనకి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 21 జనవరి 2023 అయితే స్టార్ట్ అవుతున్నది. ఇంకా 5 ఫిబ్రవరి 2023 ద లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్, అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి జూన్ 2023 తర్వాత అయితే ఈ ఇండియన్ నేవల్ అకాడమీ కేరళకు సంబంధించి అక్కడైతే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. ఇండియన్ నేవీ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫర్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేటివ్ బ్రాంచ్ జూన్ 2023 కోర్స్. దీనికి సంబంధించి టోటల్ 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అనమాట. ఈ 2 డేట్స్ కలుపుకొని ఈ డేట్స్ మధ్య ఎవరైతే బోర్న్ అయ్యారు వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా 2 జూలై 1998, 1 జనవరి 2004. ఇంకా ఎలిజిబిలిటీ స్ట్రీమ్స్ అనమాట, క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. 60% మార్క్స్తో ఇన్ ఇంగ్లీష్లో మనకి 10th ఇంటర్మీడియట్లో 60% మార్క్స్తో అయితే కింద ఇచ్చినటువంటి ఈ ఎంఎస్సీ బీఈ బీటెక్ ఆర్ ఎంటెక్ లేదంటే కనుక ఎంసీఏ విత్ బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మనకి టూ క్రైటీరియాస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే 10th ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్లో 60% మార్క్స్ అయితే ఉండాలి, అది ఫస్ట్ అనమాట. ఇంకా 2nd 60% మార్క్స్తో ఎంఎస్సీ లేదంటే బీఈ లేదా బీటెక్ లేదా ఎంటెక్ అనమాట. ఈ బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే సాఫ్ట్వేర్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్ లేదంటే కనుక కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్ లేదంటే డేటా అనాలిటిక్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది వీటిలో ఏదో ఒక బ్రాంచ్లో అయితే మనం ఎంఎస్సీ లేదా బీఈ లేదా బీటెక్ లేదా ఎంటెక్ విత్ 60% మార్క్స్ అయితే ఉండాలి. లేదంటే కనుక ఈ ఇంటర్ ఆర్ 10th ఇంగ్లీష్లో 60% మార్క్స్తో పాటు మనకి ఎంసీఏ ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట. అయితే కనుక ఎంసీఏ వాళ్ళు మొదట బీఎస్సీ లేదా బీసీఏ అయితే చేసుంటారనమాట. కంప్యూటర్ సైన్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా ఎన్సీసీ వాళ్ళకైతే ఈ 5% రిలాక్సేషన్ అయితే ఉంటుంది కట్ ఆఫ్ మార్క్స్లో అక్కడ. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఎలిజిబుల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లు వచ్చినటువంటి ఈ పర్సంటేజ్ ఆధారంగా అయితే ఈ సెలక్షన్ అయితే జరుగుతుంది. మనకి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి, ఎగ్జామినేషన్ అయితే ఏముండదు. అట్లా అయితే వీళ్ళని సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే కనుక కంప్లీట్ కాకుండా ఎవరైతే ఈ ఉన్నారు వాళ్ళైతే కనుక ఈ డిగ్రీస్ వాళ్ళ 5th సెమిస్టర్ వరకు అయితే ఉన్నటువంటి ఈ మార్క్స్ ఆధారంగా అయితే ఈ షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ట్రైనింగ్ వచ్చేసరికి వీళ్ళకి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళకి 4 వీక్స్ అంటే నేవల్ ఇండియన్ నేవల్ అకాడమీ కేరళలో అయితే 4 వీక్స్ ఫస్ట్ అయితే ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రొఫెషనల్ ట్రైనింగ్ కోసం అట్ నేవల్ షిప్స్లో అండ్ అక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకి అంటే లెఫ్టినెంట్ క్యాడర్లో అయితే వీళ్ళని ఇండక్ట్ అంటే చేర్చడం జరుగుతుంది. 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉండే. తర్వాత వీళ్ళకి 56,000 రూపీస్ బేసిక్తో అయితే వీళ్ళకి జాబ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్ వీడియో అయితే రేపు చేయడం జరుగుతుంది, 21 జనవరి 2023 అన్నమాట.